హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం ఒక కొత్త ట్రాలీ అనేది తీసుకొచ్చానమాట మన ఛానల్లో. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి ట్రై చేయొచ్చు. ఎవరైతే కొత్త ట్రాలీ కానీ సెకండ్ హ్యాండ్లో కానీ తీసుకోవాలి అనుకుంటున్నారో నేను చెప్పి ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళండి. ఏంటంటే ఈ యొక్క ఓనర్ అనేది మనకు ఆల్రెడీ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్స్ కానీ సెకండ్ హ్యాండ్ ట్రాలీలు కానీ పంపిస్తుంటారు. ఈ ట్రాలీలు కూడా అయితే తయారు చేస్తుంటారు అనేది చెప్పడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళు తయారు చేపించి అమ్ముతుంటామనేది కూడా అయితే చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క బిజినెస్ కూడా అయితే ఉందని అయితే చెప్తున్నారు. కొత్త ట్రాలీలు కూడా తయారు చేస్తామని అయితే చెప్తున్నారన్నమాట వాళ్ళు అనేది. అట్లానే తయారు చేసిన ఒక ట్రాలీ అనేది మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి కొత్తది అనమాట. దీనికి సంబంధించిన మోడల్, ప్రైజ్, లొకేషన్, డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ట్రాలీ వచ్చేసి మాడి విత్ వైజాగ్ ఛానల్స్ అనేది చెప్తున్నారు వాళ్ళు అనేది. దీనికి సంబంధించిన వీడియో అనేది చూసిన తర్వాత మీరైతే వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు. అంటే ఈ యొక్క లొకేషన్ ఎక్కడుంది, ఈ ట్రాలీ ఎక్కడ తయారు చేస్తున్నారు, ఏందనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు క్లారిటీ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరైతే మాట్లాడండి. ఓకేనా? ఇది వచ్చేసి 2023లో తయారు చేసిన ట్రాలీ అనమాట, కొత్తది అనమాట. ఇది వచ్చేసి ఎవరు యూజ్ చేయలేదు, కొత్తదే తయారు చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత ఓకే అనిపిస్తే వెళ్ళి ట్రై చేయండి. అలాగే ఇది వచ్చేసి 2023లో అయితే తీసుకున్నారు కాబట్టి 2023 సంబంధించిన మోడల్ అనమాట. అలాగే వెహికల్ యొక్క ట్రాలీ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 175,000 అయితే చెప్తున్నారన్నమాట. 175,000 అయితే ట్రాలీ యొక్క ప్రైస్ అయితే చెప్తున్నారు. అంటే ఇది కొత్తది కాబట్టి ఈ ప్రైస్ అయితే చెప్తున్నారు. మరి మీరు మాట్లాడాలనుకుంటే వన్తో మాట్లాడండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ట్రాలీ అయితే కాదనమాట, కొత్త ట్రాలీ. మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాము, దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. అలాగే ట్రాలీ ఉన్న టైర్స్ చూసుకుంటే 40% దాకా అయితే ఉన్నాయన్నమాట. 40% దాకా అయితే టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. టైర్స్ కూడా ఓకే అనమాట. ఇంజిన్ ట్రాలీ కూడా ఓకే అనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అది కూడా కొత్త ట్రాలీ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓనర్ అయితే చెప్తున్నారు 2023లో తయారు చేసిన ట్రాలీ అనేది చెప్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మీరైతే మాట్లాడుకోండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరిలో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్లో మంగళగిరి అనే మండలంలో అయితే ఉంది కాబట్టి ఈ యొక్క లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వన్తో మాట్లాడండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. ఎవరైతే కొత్త ట్రాలీ తీసుకోవాలి, కొత్త సెకండ్ హ్యాండ్లో ట్రాలీ తీసుకోవాలి, లేదా సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్లు తీసుకోవాలి, వన్న దగ్గర అయితే ఉన్నాయన్నమాట. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు వచ్చేసి 1,50,000కే ఒక ట్రాక్టర్ అయితే ఉంది. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చూసుకున్న వాళ్ళకి తెలిసిద్ది అనమాట ఈ యొక్క ట్రాలీ అనేది. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఎవరైతే మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్మెన్ ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ కూడా మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిద్దాం. మన ఛానల్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా వెహికల్ అమ్మాలనుకున్న వాళ్ళకి ఆ వెహికల్ యొక్క ఫొటోస్ అనేది ఇక్కడ స్క్రీన్ మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయడం జరుగుతుంది అనమాట. తొందరగా వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుంది.